విదేశాల నుంచి బంగారాన్ని అక్రమంగా రవాణా చేస్తున్నారు అన్న ఆరోపణలపై శ్రీకృష్ణ జ్యువెలర్స్ అధినేత ప్రదీప్ కుమార్ ను అరెస్ట్ చేశారు. ఆయన కుమారుడు సాయి చరణ్ ని కూడా అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. విదేశాల నుంచి బంగారం కొనుగోలు చేసి పన్నులు ఎగ్గొట్టినట్టు ప్రదీప్ కుమార్ ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. హైదరాబాద్ తో పాటు దేశవ్యాప్తంగా ప్రదీప్ కుమార్ కు 35 కంపెనీలున్నాయి. బంగారం వ్యాపారంలో భారీ అక్రమాలు జరిగినట్లుగా అధికారులు గుర్తించారు. పూర్తి అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి రమేష్ వైట్ల సిద్ధంగా ఉన్నారు. రమేష్, కృష్ణా జ్యువెలర్స్ అధినేతపై వస్తున్న ఆరోపణల కారణం ఏంటి? ఎప్పటి నుంచి ఈ అక్రమాలు వెలుగు చూశాయి? హైదరాబాద్ తో పాటుగా ప్రముఖ అంటే రాష్ట్ర అన్ని రాష్ట్రాలతో పాటుగా విదేశాల్లో కూడా వ్యాపారం నిర్వహిస్తున్న శ్రీకృష్ణ జ్యువెలర్స్ ఇందుతో పాటుగా అతని కుమార సాయి చరణ్ డిఆర్ అధికారులు నిన్న రాత్రి అరెస్ట్ చేసి రిమాండ్ కూడా తరలించింది. నేను రాత్రి చెప్పడం కాకుండా కృష్ణ అరెస్ట్ వెనుకాల ప్రధానంగా చూసినట్లయితే పెద్ద మొత్తంలో విదేశాల నుంచి నిధులను రాబట్టి విదేశాల నుంచి పెద్ద మొత్తంలో బంగారాన్ని దిగుమతి చేసుకుని ఎక్సైజ్ సుంకాన్ని పూర్తిగా కట్టకుండా ప్రభుత్వానికి పెద్ద ఎత్తున గండి కొట్టినట్టు ప్రభుత్వ ఆధారం గండి కొట్టినట్టు ఆరోపణలు ఉన్నాయి. అంతేకాకుండా అటు విదేశాల నుంచి బంగారాన్ని దిగుమతి చేసుకుని తప్పనిసరిగా డిఆర్ఐకి సమాచారం ఇవ్వాలి, ఆ సమాచారం ఇవ్వకుండా పెద్ద మొత్తంలో ట్యాక్స్ ఎగ్గొట్టాలన్న ఒక ఆరోపణలు కనుక దీంతో పాటుగా అన్ని రాష్ట్రాల్లో దాదాపు 35 పైగా కంపెనీలు అన్ని రాష్ట్రాల్లో 35 కంపెనీలు ఏర్పాటు చేసి అక్కడ వ్యాపారాలు ఇప్పుడు కూడా ఎక్కడ కూడా ట్యాక్స్ కట్టకుండా పూర్తిగా అక్రమంగా వ్యాపారం చేస్తున్న గుర్తించిన డిఆర్ఐ అధికారులు ఈ మేరకు డిఆర్ఐ యాక్ట్ 135 ప్రకారం అతన్ని అరెస్ట్ చేసి అతనితో పాటు అతని కుమారుడు సాయి చరణ్ కూడా అరెస్ట్ చేసి రిమాండ్ కూడా తరలించారు. దీనికి సంబంధించి ఇక పూర్తి స్థాయిలో తాము విచారణ చేస్తున్నామని చెప్పి కూడా అటు డిఆర్ఐ అధికారులు చెప్తున్నారు. విదేశాల నుంచి బంగారాన్ని అక్రమంగా రవాణా చేస్తున్నారన్న ఆరోపణలపై శ్రీకృష్ణ జ్యువెలర్స్ అధినేత ప్రదీప్ కుమార్ ని అరెస్ట్ చేశారు. ఆయన కుమారుడు సాయి చరణ్ ని కూడా అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. విదేశాల నుంచి బంగారం కొనుగోలు చేసి పన్నులు ఎగ్గొట్టినట్టుగా ప్రదీప్ కుమార్ ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. హైదరాబాద్ తో పాటు దేశవ్యాప్తంగా ప్రదీప్ కుమార్ కు 35 కంపెనీలున్నాయి. బంగారం వ్యాపారంలో భారీ అక్రమాలు జరిగినట్లు అధికారులు గుర్తించారు.